ETF Index Mutual Funds నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. సెన్సెక్స్ 2029 కి 1.5 lakhs జూమ్ చేయగలదు అంటే ఏం చెప్తారు? రీసెంట్గా బుల్లన్ రిపోర్ట్స్ అదే సజెస్ట్ చేస్తున్నాయండి. అండ్ రామ్దేవ్ అగర్వాల్ రాసిన రీసెంట్ ఆర్టికల్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. బేసికల్ ఏంటంటే మార్కెట్ 15 CAGR మెయింటైన్ చేస్తుంది అండి. 15% ప్రయాణ సొప్పున గ్రో అవుతూ ఉంది. లాస్ట్ 45 ఇయర్స్ నుంచి ఇలానే గ్రో అవుతుంది. ఇక ముందు కూడా అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంకా రాను అగ్రెసివ్గా కంటి గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇక ముందు కూడా ఈజీగా దాన్ని మెయింటైన్ చేయగలుగుతుంది అనమాట. కాకపోతే వాలటిలిటీ ఎక్కువ అవుతుంటుంది. ఇంత ముందులా కాదు, ఎటు మూవ్ జరిగినా షార్ప్ కట్టి మూవ్ జరుగుతూ పోతుంటుంది అనమాట. ఇండియా గ్రోత్ స్టోరీ అది దానికి వచ్చిన నష్టం ఏం లేదండి. జీడిపి గ్రోత్ బాగా ఉంది అండ్ యూత్ బాగా ఇదవుతున్నారు అండ్ ఇన్కమ్ లెవెల్స్ బాగా పెరిగినాయి. ఎప్పుడైతే డిజిటలైజేషన్ జరిగిందో, డిజిటల్ పేమెంట్స్ వచ్చేసినాయో అండ్ ఐటీ పెనిట్రేషన్ బాగా జరిగిందో, వీటి వల్ల ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. తద్వారా లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు సింగిల్ బెడ్రూమ్ అంటే ఎక్స్పెన్స్ అనుకునే వాళ్ళు ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్లో వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద వాటితో వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే లివింగ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ అయింది అంటనమాట. ఎప్పుడైతే లివింగ్ స్టాండర్డ్ ఇంప్రూవ్ అయ్యి పెరుగుతుంటుందో డిజిటల్ సేవింగ్స్ బాగా పెరుగుతాయి అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రేపట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక హాబీగా అయిపోయింది. అది అంటే ఇది దీన్ని అసెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట, డిజిటల్ అసెట్గా. అందుకని ముందు రోజుల్లో కూడా ఈ గ్రోత్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే వాళ్ళు కోవిడ్ లో దగ్గర నుంచి చూసుకొని ఇప్పటి వరకు ఇయర్లీ 45% పెరిగింది ఇలా అనుకుంటారు. కానీ అలా అనుకోకుండా కోవిడ్ డ్రాప్ కన్నా ముందు మనం చూసుకున్నాం అనుకోండి, అది ఇయర్లీ పెరుగుతుంది 15% చొప్పున. అంటే 15% అంటే ఇట్స్ ఓకే, అది అది కన్సిస్టెన్సీ ఉంది, మెయింటైన్ చేస్తుంది అంతే. అందుకని మార్కెట్ టూ మచ్ ట్రెండ్ ఇట్టేం కాదు, లాస్ట్ 5 ఇయర్స్ కూడా గ్రోత్ యావరేజ్ మీద 15 ఉంటుంది కాబట్టి అది కంటిన్యూ అవుద్ది. కాబట్టి ఈక్విటీకి ఉన్న బేసిక్ నేచర్ ఏంటంటే వాలటిలిటీ. ఆ వాలటిలిటీ తోటి మనకు కొంచెం డిస్ట్రాక్షన్ అవుతూ ఉంటాం, కానీ అదర్వైజ్ అయితే మాత్రం ఇది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే సార్, మార్కెట్ టార్గెట్ ఎలా ఉంటుంది అంటారు 2029కి సెన్సెక్స్? యా, అదేనంటుంది. రామ్దేవ్ అగర్వాల్ గారు చెప్పినట్టు ఆ టైం కల్లా ఇంత ప్రాబిలిటీ రీచ్ అయ్యే టార్గెట్ ప్రాబిలిటీ ఎక్కువ ఉందని చెప్తున్నారు. అది జనరల్గా రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది కూడా, ఎందుకంటే అంటే 15 CAGR లెక్కేస్తే అది ఆ టైం కల్లా రీచ్ అవుతుంది. మనకి నెంబర్లా చూసినప్పుడు అబ్సల్యూట్ నెంబర్స్ ఏదో టెంప్టేటివ్ కనిపిస్తాయి, కానీ బట్ 15% చొప్పున మార్కెట్ పెరిగే ఛాన్స్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అనమాట. ఈ సెన్సెక్స్ నిఫ్టీ అంటారు కదా సార్ మన స్టాక్ మార్కెట్ లో, ఎలా దాన్ని క్యాల్కులేట్ చేస్తారు అసలు? సెన్సెక్స్ అంటే సెన్సిటివ్ ఇండెక్స్ అండి. అంటే బిఎస్సిలో ఉన్న అంటే టాప్ 30 స్టాక్స్ ని వాటి మార్కెట్ ప్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాలిక్యులేషన్ బేస్ గా తీసుకుని మెజర్ చేస్తారు. నిఫ్టీ అంటే ఎన్ఎస్సిలో ఉన్న టాప్ 50 కంపెనీస్ ని వాటి ప్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటేషన్ బేస్గా తీసుకొని దానికి ఆ ప్రకారం అలొకేట్ చేసి ఇండెక్స్ తయారు చేస్తారనమాట. ఎందుకు ఈ సెన్సెక్స్ నిఫ్టీని ట్రాకింగ్ కోసం వాడతారు అంటే ఇవి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్న మెజారిటీ స్టాక్స్ని కవర్ చేస్తాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఇండియాలో ఉన్న 4500 స్టాక్స్ లిస్ట్ అయ్యింది మొత్తం యాక్టివ్ ఉంటే, అందులో ఈ 50 కంపెనీస్ వాటర్నే రఫ్గా 59%. అంటే ఈ నిఫ్టీ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు 59% స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నట్టు లెక్క. అట్లా ప్రతి కంట్రీలో కూడా ఒక మేజర్ ఇండెక్స్ ఉంటుంది, ఎంటైర్ స్టాక్ మార్కెట్ని ట్రాక్ చేస్తా అనమాట. అలాగే ఇండియాలో ఎన్ఎస్సిని ట్రాక్ చేస్తూ నిఫ్టీ ఉంటుంది అండ్ బిఎస్సిని ట్రాక్ చేస్తూ సెన్సెక్స్ ఉంటుంది అనమాట. సో 2029 అంటున్నారు కదా, అంటే 4 ఇయర్స్కి 1.5 lakhs అని అంటున్నారు కదా, ఈ 4 ఇయర్స్ అనేది ఏంటి సార్, గ్యాప్ ఏంటి? నో గ్యాప్ అనే బదులు ఎవ్రీ ఇయర్ ఎంత పెరగచ్చు అనమాట యావరేజ్ మీద, అప్పటికల్లా ఎంత రీచ్ అవ్వచ్చు. ఓకే, అప్పటికల్లా అది ఎంత రీచ్ అవ్వచ్చు అనమాట. సార్, ఈ రీచింగ్ లెవెల్ చూసుకుంటే అంటే స్ట్రైట్ లెవెల్ చూడొచ్చు అంటారా దీనికి, అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా కూడా? బేసికల్గా అంటే రీచ్ అంటే స్ట్రైట్ అయితే రీచ్ అవ్వదండి. మనం మార్కెట్లో ఎవ్రీ ఇయర్ ఒక 15-20% డ్రాడౌన్స్ అనేది మామూలు ఇష్యూ అనమాట. అంతే, దాని మీద ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎలాంటి రీజన్స్ లేకుండా ఒక 15-20% ప్రయాణం డ్రాప్ అవుతుంది, మళ్ళీ రికవర్ అవుతుంటుంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 10 ఇయర్స్లో సెన్సెక్స్ కనుక మనం క్యాలెండర్ ఇయర్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్క ఇయర్ కూడా రెడ్లో క్లోజ్ అవ్వాలి. 2011లో 25% మైనస్లో క్లోజ్ అయింది, తర్వాత ఇంతవరకు ఎప్పుడు క్లోజ్ అవ్వలేదు అనమాట, ఎప్పుడు పాజిటివ్ క్లోజ్ అవుతుంది. దాని మీద ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్ అవుతున్నా బట్ ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ కల్లా గ్రీన్లో అవుతూ ఉంది లాస్ట్ 10 ఇయర్స్లో. ఈ సంవత్సరం కూడా ఇప్పటికీ స్టిల్ గ్రీన్లో ఉంది ఇంకా మార్కెట్. అందుకని స్ట్రైట్గా పోదు, అప్ అండ్ డౌన్ అవుతా పోతుంటుంది, బట్ ఎయిర్ కాయర్ మెజారిటీ టైమ్స్ గ్రీన్లోనే ఉంటుంది. ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మాత్రం 20-30% పెడుతుంది, డెకేడ్కి ఒకసారి 60% దాకా డౌన్ అవుద్ది. రీసెంట్గా కోవిడ్ అప్పుడు 38% డౌన్ అయింది,
ఇప్పుడు 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి మేబీ ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఒక 5 to 10% ఎక్స్ట్రా పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో 20-30% పడే ఛాన్స్ ఉంది. అట్లా ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి 30% డౌన్ అవుతూ ఎవ్రీ ఇయర్ 20% అప్ అండ్ డౌన్ అవుతూ ట్రావెల్ చేస్తుంది కాప స్ట్రైట్గా పోదనమాట. ఓకే స్ట్రైట్గా పోదనమాట. సో అట్లా 20-29 కల్లా మాత్రమే ఆ ఫిగర్కి చేరే ఛాన్స్ ఎక్కువ ఉంది. సార్ 2025కి ఎంత ఉండొచ్చు అంటారు సెన్సెక్స్? ఇప్పుడు 2025 అంటే ఐ మీన్ క్యాలెండర్ ఇయర్ చూసుకుంటే కనుక ఒక 50% ప్లస్ వేసుకోవచ్చు ఇప్పటి నుంచి ఈజీగా. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ 9% డౌన్ అయింది ఆల్రెడీ, అంటే మెజారిటీ కరెక్షన్ అయిపోయినట్లకే. అందుకని మార్కెట్ మళ్ళీ తీసుకొని ఇప్పటి నుంచి ఒక 12-15% రీచ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా. సో 2029 మాత్రం 1.5 లాక్స్ అయితే రఫ్గా ఆ ప్లేస్కి రావచ్చు అండి. ఎగ్జాక్ట్ ఎవరు పిన్ పాయింట్ చేయలేరు కానీ బట్ దిస్ మార్కెట్ హ్యావ్ ద పొటెన్షియాలిటీ టు రీచ్ దట్ లెవెల్ అనమాట. ఎస్ థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లో నుంచి బయటికి పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ETFs అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడీ కన్ ట్రేడ్ ప్రోగ్రామ్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.